Hi, hello friends. Welcome back to our channel Jyothis Telugillu. Today recipe vachesi dahi puri andi. Ento tasty ga, simple ga ela cheyalo ee video lo chuseddamu. Ee ready made pani purilu normal ga manamu deep fry cheste fry avvandi, konni pongutayi konni pongavu. So andukani nenu ee vidhanga try chesi chusanu. మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. పూరీలు అనేవి బాగా పొంగుతాయి. ఇప్పుడు మనము పానీపూరి స్టఫింగ్ కోసము బాయిల్డ్ చేసుకున్న ఆలు తీసుకోవాలండి. అందులో కొంచెం పసుపు వేస్తున్నాను, కొంచెం మిర్చి పౌడరు, కొంచెం ధనియా పౌడర్ అండి. సో ధనియా పౌడర్ ఇంకా ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. వీటన్నిటి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత చాట్ మసాలాను యాడ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఆప్షనల్ మాత్రమే చాట్ మసాలా. సో ఈ టైప్ ఆఫ్ స్నాక్స్కి మనం కొంచెం చాట్ మసాలా యాడ్ చేస్తే ఇంకొంచెం టేస్టీగా ఉంటుందండి. ఇందులో నేను సాల్ట్ యాడ్ చేయడం లేదండి, ఎందుకంటే పొటాటోలో బాయిల్ అయ్యేటప్పుడు నేను కొంచెం సాల్ట్ వేశాను. సో ఆ సాల్ట్ సరిపోతుంది. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మన రెసిపీ దహీ పూరి కాబట్టి కొంచెం నేను పెరుగు తీసుకున్నానండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకొని చాలా స్మూత్గా వచ్చేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి మనము ఈ కర్డ్ను. ఈ విధంగా మిక్స్ చేసుకొని మనము ఈ దహీని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన దహీ పూరి కోసము పూరీలు స్టఫింగ్ కోసం వచ్చేసి ఆలు మసాలా, కొన్ని చాపడ ఆనియన్స్, కొత్తిమీర, తురిమిన క్యారెట్టు, పెరుగు, కొన్ని సన్నని కారపూస, ఇవన్నీ రెడీగా చేసి పెట్టుకోవాలండి. స్టఫింగ్ కోసము పూరీలను మనము ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇలా రెడీ చేసుకున్న పూరీలలో ఆలు మసాలాను కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఈ ఆలు మసాలాలో నేను మిర్చి పౌడర్ కొంచెమే వేశానండి, ఎందుకంటే కొందరు పిల్లలు ఎక్కువ కారం తినరు, అందుకని కొంచెం లైట్గానే వేశాను. ఇప్పుడు మనము అడిషనల్గా ఇంకొంచెం మిర్చి పౌడర్ను యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో ఇప్పుడు కొంచెం చాట్ మసాలాను వేస్తున్నానండి, ఇది కూడా ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఇంకొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క స్పూను కర్డ్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం క్యారెట్ వేసుకోవాలి, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ టచ్ వచ్చేసి సన్నకార పూస వేసుకోవాలండి. ఇందులో ఏ గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ ఏమి యాడ్ చేయకపోయినా చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఫైనలీ మన దహీ పూరి రెడీ అండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే సింపుల్గా చేసుకునే మసాలా పూరి చూపిస్తున్నానండి. మనము ఏవి బయట కొనడం అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇమ్మీడియట్గా మనకు పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా సింపుల్గా చేసుకొని వాళ్ళకు ఇచ్చేస్తే చాలా హ్యాపీగా తింటారు. ఈ సన్నకార పూసకు బదులు మనము మిక్సర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి నేను అవి కూడా వేసి చేస్తూ ఉంటాను ఈ మసాలా పూరీని, చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.